ప్రతి 50 ఏళ్లకు ఒక పార్టీ ప్రతినిధి ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలను ఆదేశించారు. రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని సూచించారు. బూత్ కమిటీలపై దృష్టి పెట్టాలన్నారు. ఎమ్మెల్యేలు ఇతర నేతల మధ్య సమన్వయం ఉండేలా చూడాలని పరిశీలకులను కోరారు. పలు అంశాలపై ఆయన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఏపీ తెలంగాణ కలిస్తే చాలా మంచిదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉందని, ఒకవేళ వైసీపీని అడిగితే రెండు రాష్ట్రాలు కలిసిపోవాలనే చెప్తామన్నారు. రాష్ట్ర విభజన అంశంపై ఇప్పటి వరకు పోరాడుతున్నామని, చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సినవన్నీ రావాల్సిందేనన్నారు. ఉండవల్లి చెప్పింది వేదం, చట్టం కాదని ఆయన తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మంత్రులు ఆయన భుజాలపై చేతులు వేసుకుని తిరిగారా అని బొత్స టీడీపీ నేతలను ప్రశ్నించారు. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని ఆయన హితవు పలికారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవి శ్రీనాథ్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. శ్రీనాథ్ రెడ్డితో పాటు పీలేరు నియోజకవర్గ టీడీపీ నేతలు జీవీ రాకేష్ రెడ్డి, ఎం వెంకటకృష్ణారెడ్డి, వి ఉమాకాంత్ రెడ్డి, బి నరేందర్ రెడ్డి, జి నరేష్ కుమార్ రెడ్డిలు కూడా పార్టీ కండువాలు కప్పుకున్నారు. కార్యక్రమంలో రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మైనారిటీస్ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టం అసంబద్ధమని, సుప్రీంకోర్టులో కేసు ఉందని, కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే వైసీపీ విధానమని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచి పోరాటం చేస్తుంది వైసీపీనేనని చెప్పారు. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ విభజనకు అనుకూలంగా వ్యవహరించాయని గుర్తు చేశారు. విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో మా వాదనలు బలంగా వినిపిస్తామని, రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలి లేదంటే సరిదిద్దాలని కోరతామని స్పష్టం చేశారు. 18వ డివిజన్లో 2,08,00,000 రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం అందిస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు తన రాజకీయ స్వలాభం కోసం నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మండిపడ్డారు. గత తెలుగుదేశం పరిపాలనలో రాణిగారి తోటతో పాటు పలు ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని ఆమె ఆరోపించారు. వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి డివిజన్లో కోట్లాది రూపాయలతో అనేక పనులు చేపడుతున్నామని ఆమె వివరించారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే బాజీ హర్షం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీ విజయాన్ని కాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ప్రజా పరిపాలన చేస్తున్న మోడీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ విజయవాడలో ప్రారంభమైంది. బందరు రోడ్డు పీవీపీ మాల్ సమీపంలో ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్ను హీరో రామ్, హీరోయిన్ మెహర్, మంత్రి జోగి రమేష్ లాంఛనంగా ప్రారంభించారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన నల్లమల్లేస్ ఎన్వీఆర్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, నగర మేయర్, డిప్యూటీ మేయర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నగరంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎన్వీఆర్ వ్యాపార సంస్థను ప్రారంభించడం అభినందనీయమని పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. సుజుకీ వాహనాల అమ్మకాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న పద్మజ సుజుకీ 50వ షోరూం భవానీపురంలో ప్రారంభమైంది. ఈ షోరూంను వరుణ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. తమ సంస్థ పురోగమించడానికి ఖాతాదారుల ఆదరాభిమానాలే కారణమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.